సో ఇప్పుడే ఏపీలో మరో ఉద్యోగి ఊహించిన షాక్ అయితే తగిలింది. పట్టుబడ్డ మరో ప్రభుత్వ ఉద్యోగి, అవినీతి అధికారుల చేతికి మరో అవినీతి అధికారి చిక్కారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో అవినీతి అధికారుల దాడిలో ఒకరి పట్టుబడగా తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో కూడా అటవీ శాఖ సెక్షన్ అధికారి అధికారుల వాళ్ళకైతే చిక్కారు. మైలవరం ఫారెస్ట్ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏ రామకృష్ణ ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి శాఖ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన గంగిపూడి రాంబాబు అనే రైతు రామకృష్ణకి 23,000 లంచం ఇస్తుండగా బుధవారం అవినీతి శాఖ అధికారులు అయితే పట్టుకున్నారన్నమాట. రైతుకు చెందిన వేపకర్ర నరకడానికి సెక్షన్ అధికారులు లంచం డిమాండ్ చేయడంతో అవినీతి శాఖ అధికారులకు సైతం రైతు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రైతు సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణకు లంచం ఇస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మైలవరం ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ఉద్యోగి అధ్యక్షకు నివాసం ఉంటున్న ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ₹99,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రామకృష్ణ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉండగా మరిన్ని వివరాలు అయితే తెలియరావాల్సి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని